మనం ఎంత ఇచ్చినా గడం తక్కువే ఎందుకంటే మనము పరిశుభ్రంగా ఉన్నా మన పరిసరాలు బాగోకపోతే మనకి కరోనా కాదు హెచ్ఐవి దగ్గర నుంచి డెంగ్యూ ఫీవర్ మలేరియా ఫీవర్ ఎన్నో ఫీవర్స్ ఉన్నాయి యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ సో ఇవన్నీ కూడా బాగుండాలంటే మన కాలువల దగ్గర నుంచి మన రోడ్లు కూడా పరిశుభ్రంగా ఉండాలి అంటే వీళ్ళు చేసిన శ్రమ కానీ కృషి కానీ ఎంతో అభినందనీయం అందుకే మొట్టమొదటిగా మనకి గుళ్ళో దేవుళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ మన రోడ్ల పైన పరిశుద్ధ కార్మికులు వీళ్ళున్నారు వీళ్ళే మనకు దేవుళ్ళు అని చెప్పడానికి నేను ఎంతో సంతోషపడుతున్నా అందుకే పిఎం మోడీ గారు కూడా పరిశుద్ధ కార్మికులు పిలిచి వాళ్ళ కాళ్ళు కడిగి మరి మీకు చాలు వేశారు తెలుసమ్మా టీవీలో చూసారా అంటే అర్థం ఏంటంటే మీరు అందరి ఆరోగ్యాన్ని అందరి యొక్క పరిశుభ్రతని చేస్తుంది చూస్తుంది బాగు చేస్తుంది మీరే కనుక ముందు మీకే ధన్యవాదాలు ఇక డాక్టర్స్ అయితే చెప్పక్కలేదు పోలీస్ పర్సన్స్ అయితే దే ఆర్ ఆల్ ఇన్ ఫ్రంట్ లైన్ ఇక ఎంఆర్ఓస్ దగ్గర నుంచి గ్రామ వాలంటీర్స్ ఇదంతా కూడా మన ప్రభుత్వానికి పెద్ద ఆస్తి అయితే గత 30 రోజుల నుంచి కూడా నేను రోజు చూస్తూనే ఉన్నా వీడియోస్ దగ్గర నుంచి ఫొటోస్ కానీ తాడికొండలో పుట్టాను నేనంటే నాకు చాలా గర్వంగా ఉంది ఎన్నో మండలాలు చూస్తున్నాను అంటే ఒక రోజు ప్రోగ్రామ్ చేస్తారు తర్వాత మళ్ళా ఒక వన్ వీక్ 15 డేస్ గ్యాప్ ఉంటుంది కానీ అలా లేకుండా తాడికొండలో ప్రతి ఒక్క రోజు అక్కడ సత్రంలో దగ్గర నుంచి ఇక్కడ ఎండిఓ ఆఫీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా వీళ్ళందరూ ఒక్కళ్ళని చెప్పలేం తాడికొండ అందరూ కూడా ఎంత యాక్టివ్ లీడర్స్ ఉన్నారంటే వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చి ఈ కరోనా కష్టకాలంలో ఈ కరోనా విలయతాండం చేస్తుంటే మేమున్నాము అనుకుంటూ మీ ముందుకు వచ్చి మీకు ఒక భరోసా ఇస్తున్నారు చూడండి దట్స్ రియలీ అప్రిషియేటబుల్ బికాస్ ఎందుకంటే రోజు మన బాబు మనం చూసుకోవడమే కష్టం మరి ప్రజలందరి గురించి ఆలోచించాలంటే ఇక వీళ్ళు వాళ్ళ కుటుంబాల్లో ఏమన్నా ఈ యొక్క నిత్యావసర సరుకులు తీసుకొని ఇస్తున్నారో లేదు నాకు తెలియదు కానీ మీకు మాత్రం ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఎందుకు అడ్డుకోవాలని 5 కేజీల దగ్గర కూరగాయలు ఇస్తున్నారు చూడండి అది చాలా అభినందనీయం సో గివ్ దెమ్ ఎ బిగ్ క్లాప్ ఇక కూరగాయలు పక్కన పెట్టండి మీకు గుడ్లు తింటే మీ యొక్క ప్రోటీన్ లెవెల్స్ పెరిగి మీకు రోగ నిరోధక శక్తి ఎందుకంటే మీరు మురికిని ప్రతి ఒక్క దాన్ని కూడా డ్రైనేజెస్ ప్రతి ఒక్క క్లీనింగ్ ప్రాసెస్ లో మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటే కనుక గ్లౌస్ తప్పనిసరిగా వాడుతున్నారు అది వాడండి మాస్కులు వేసుకోండి ఎగ్స్ తినండి తర్వాత దాల్ చింతపండు మీకు చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ షుగర్ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు ఇంకా రైస్ అండ్ మీల్స్ కూడా ఈరోజు బిర్యానీ ఫెస్టివల్ సో మీల్స్ కూడా ఇస్తున్నారు సో ఇవన్నీ కూడా ఇంత దాతృత్వంతో ఇక ఎంత కోట్లు ఉన్నాయి లక్షలు ఉన్నాయని కాదు ఇక్కడ ఎంత పెద్ద మనసు ఉన్నదనేది ఇక్కడ చాలా ముఖ్యం కనుక తాడికొండలో పుట్టిన నాకు తాడికొండ నియోజక ప్రజలు తాడికొండ నాయకులు అందిస్తున్న ఈ యొక్క సపోర్ట్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వీళ్ళు నాకు నాయకుల్లా కనిపించట్లేదు నాకు ఒక అన్న తమ్ముడు బాబాయ్ ఒక అంకుల్ అందరూ మీలోనే కనిపిస్తున్నారు అందువల్ల ఈరోజు నాకు ఎస్పీ గారు డిఎస్పీ సిఐ అందరు కూడా వరుసగా ఫోన్లు చేస్తున్నారు నేను చాలా ఫోన్లు తీయలేదు ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటే నువ్వు అక్కడికి వెళ్ళొద్దమ్మా అంటారు కానీ నా ప్రజల దగ్గరికి నేను అది కూడా తాడుకొండలో పెడుతుంటే వెళ్ళకపోతే ఎట్లా ఎందుకంటే నా అక్క వచ్చింది నా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ వీళ్ళందరూ నేను చూడాలి వీళ్ళందరికీ నేను ఇవ్వాలి ఎందుకంటే మనము ఈ పొజిషన్ లో ఉన్నామంటే కారణం చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ రోడ్ల పడి తిరిగాను ఇక్కడే చదువుకున్నా అలాంటప్పుడు మరి మనము ఒక పొజిషన్ కు వచ్చినప్పుడు మన వాళ్ళకి హెల్ప్ చేయాలి ఎందుకంటే మనం ఒక పొజిషన్ కు వచ్చిన తర్వాత నాకు సంబంధం లేదు అని మనము హై ఫైగా ఏసీ రూమ్ లో కూర్చుంటే అది ఒక ప్రజాసేవ కాదు కనుక జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పింది ఒకటే మీరు నాయకులు కాదు మీరు సేవకులు కనుక ప్రతి ఒక్క సందర్భంలో కూడా మీకెప్పుడు కూడా తాడికొండలో ఏమన్నా అవసరం వచ్చిందంటే మీ శ్రీదేవత ఉంది మీకు చెప్పడానికి ఒక భరోసా ఇస్తున్నా ఇక గత ప్రభుత్వం అయితే మన భూమిని కానీ గాలిని కానీ నీరుని కానీ నిప్పుని కానీ ఆకాశం ఎక్కడ కూడా వదలలేదు వాళ్ళకి
పంచిపోతాలంట శాండ్ వైన్ ల్యాండ్ పాలిటిక్స్ ఇవే వాళ్ళకి పంచిపోతాలు దోచుకున్నారు దోచుకున్నారు దాచిపెట్టుకున్నారు మరి ఒక్కడైనా వచ్చి ఈ సేవా తత్పరతతో ఎవరకన్నా ఒక 25 కేజీ రైస్ ఇచ్చారా ఒక వెజిటబుల్స్ ఇచ్చారా ఏమీ వరు కష్టకాలంలో బయటికి రారు కానీ కష్టకాలంలో బయటికి వచ్చిన ఎమ్మెల్యేస్ మీద కష్టకాలంలో బయటికి వచ్చి ఆదుకుంటున్న నాయకుల మీద దుమారం చేస్తూ కేసులు పెడతారు కానీ ఎవరు ఏం చేసినా కానీ జగన్ మోహన్ రెడ్డి గారు మన డైనమిక్ సీఎం గారు ఆయన చెప్పారంటే చేస్తారంటే మధ్యపాన నిషేధం అన్నాడు దసల వరకు చేస్తానన్నాడు చేసాడో లేడో చేశారు ఇక ఎవరైనా గాని మన ఇంట్లో మన తెలియకుండా ఎవరైనా చచ్చిపోతే మనం ఏమంటాం ఏదో మహమ్మారి మన్ని వీ మనుషుల్ని పైలోకాలకు తీసుకెళ్ళింది లేకపోతే ఏదో దయ్యం పెట్టి మింగేస్తుందని చెప్తారు ఎందుకంటే నేను చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒకళ్ళు చనిపోయారు చనిపోతే ఏంటంటే ఏదో దయ్యం పెట్టి చనిపోయిందని చెప్తారు కానీ దయ్యం అంటే అది ఒక మహమ్మారి ఆ మహమ్మారి మద్యం అనే మహమ్మారిని చంద్రబాబు నాయుడు గారు మీ మీద వదిలేశారు ఇక ఆ మద్యం తాగి 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 వాడు ఒళ్ళు గుల్ల చేసుకొని పీల్చి పిప్పి చేసింది ఆ దేహాన్ని ఇక ఎవరైనా మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కానీ మీ ఎవరైనా మీ పిల్లలు కానీ మద్యం తాగడానికి మిమ్మల్ని కొట్టైనా డబ్బులు తీసుకెళ్లారా లేదా తీసుకెళ్తారు ఎందుకంటే మద్యం అనేది వాళ్ళని అంత బానిసలుగా చేసింది అలాంటప్పుడు మద్యపాన నిషేధం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ మద్యపాన నిషేధాన్ని కాస్త ఎత్తేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం ధర పెంచితే గగ్గోలు పెడుతున్నారు ఎందుకంటే ధర పెరిగిందంటే కొనేవాళ్ల సంఖ్య తగ్గుద్దని ఇక గత ప్రభుత్వంలో అయితే 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు మద్యం మీద వాళ్ళు ఖడించారు ఇక చంద్రబాబు నాయుడికి అయితే మద్యపానం మీద ఒక విజన్ ఉంది 2017లో షాప్స్ ఉంటే 2022 వరకు 5 సంవత్సరాల వరకు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేశాడు డబ్బులు తీసుకొని ఇక ఎవరికైనా ఒక మద్యం షాపు ఉందంటే మనకు చీర కొంటే ఒక చీర ఫ్రీ వస్తుందా ఆఫర్ వస్తుంది కదా అట్లానే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఒక మద్యం షాప్ ఉంటే ఒక బెల్ట్ షాపు ఫ్రీగా ఇచ్చేసాడు ఇక 45 షాపులుంటే ఇక బార్ల షాపులు 800 ఉంటే వాటిని కాస్త 40,000 పైన చేశాడు ఇక మద్యం షాపులు అయితే నేను వచ్చినప్పుడు కూడా చాలా మంది చెప్పడం జరిగింది టెంపుల్స్ దగ్గర దేవాలయాల దగ్గర స్కూల్స్ దగ్గర వీధి వీధిన నీళ్లు దొరకవేమో కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఏరులై పారింది ఈ బీర్లు మద్యం కాస్త ఇక గత ప్రభుత్వంలో ఆ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారు అంటారు బీర్ ఇస్ ఎ హెల్త్ డ్రింక్ అంట బీర్ తాగండి అనుకుంటూ ప్రోత్సహించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఉన్నప్పుడు అక్క చెల్లెమ్మలు పోయి అందరూ అడిగారా లేదా మద్యపాన నిషేధం చేయమని అదే దశల వారీగా చేస్తున్నాం సో అందువల్ల ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ కింద మద్యం షాపులన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఇక అక్కడ సూపర్వైజర్స్ దగ్గర నుంచి సేల్స్ మెన్ దగ్గర నుంచి మనం 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం అంటే వీళ్ళకి నిరుద్యోగం ఏదైతే ఉందో ఆ నిరుద్యోగ సమస్య తీర్చి వాళ్ళకి జాబులు కూడా ఇవ్వడం జరిగింది కనుక ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే నేను ఈ మద్యపాన నిషేధం గురించి చెప్పడానికి రాలేదు కానీ అదంతా మన మంచి కొరకే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మనం కోఆపరేట్ చేయాలి అందరు కూడా నిన్న పేపర్లో చూశాను ఈ మద్యం షాపులు తెరిస్తే చాలా పెద్ద క్యూ ఉన్నాయి అలా కాదు వీరు చంద్రబాబు నాయుడు గారు మీకు పసుపు కుంకుమలు ఇచ్చి మద్యంతో మీ పసుపు కుంకుమలు చెప్పేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మద్యం ధరలు పెంచి వీరు తాగకుండా మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తా అంటున్నారు కనుక మనందరం కూడా ఈ తాగే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు ఇదే చెప్తున్నా మీ లంగ్స్ అవుట్ అయిపోతాయి ఇక మద్యం తాగే వాళ్ళు ఉంటే మీ లివర్ అవుట్ అయిపోతుంది అంటే కాలేయం కనుక మీరందరూ కూడా తాగి తాగి లివర్ జబ్బులు తెచ్చుకొని చనిపోకుండా ఎందుకంటే మన సినీ ఫీల్డ్ లో చాలా మంది చూస్తున్నాం మన చనిపోయే వాళ్ళందరూ తాగి తాగే చనిపోతున్నారు కనుక మనకు వచ్చే మీరు రోజు పని చేస్తే వచ్చేది ఒక 500 500లో వీళ్ళు తీసుకెళ్ళి ఒక బాటిల్ కొంటే ఎంత అవుతుంది 375 రూపాయలకు మీరేం తింటారు కనుక మీ అందరి ఇంట్లో కూడా అబ్బాయిలకి చెప్పండి మీ మగవాళ్ళకి ఈ యొక్క మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తున్నాం కనుక
కంపల్సరీగా తాగే వాళ్ళ రేటు తగ్గితే మనము బ్రతుకుతాం మన జీవితం ఒక సామాజిక దూరం ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే కనీసం 6 ఫీట్ దూరంగా ఉండి మాస్క్ లేసుకొని మీరు తినేటప్పుడు తాగేటప్పుడు మీ ఇంటికి వెళ్ళగానే 2 గంటలకు ఒకసారి చేతులు కడుక్కోండి ఇక మీ ఇంటి పరిశుభ్రత ఎంత అవసరమో పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోండి చాతనైతే సహాయం చేయండి పేదవాళ్ళకి ఇక ఎవరైనా తుమ్ములు గాని దగ్గులు గాని ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందని మీకు పక్కన ఎవరికైనా అనిపిస్తే వెంటనే మీ గ్రామ వాలంటీర్స్ కి రిపోర్ట్ చేయండి వాళ్ళు సర్వే చేసుకొని వీళ్ళందరిని కూడా క్వారంటైన్ కి తరలిస్తారు క్వారంటైన్ తరలిస్తే వాళ్ళేదో క్యాన్సర్ వచ్చింది హెచ్ఐవి వచ్చింది లేకపోతే లెప్రసీ అంటువ్యాధి లాగా మీరు ఫీల్ అవ్వద్దు అలాంటివన్నీ కూడా భయంకరమైన మహమ్మారులు మనకు వచ్చే కరోనా అనేది ఇదొక ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ వైరస్ ఇన్ఫెక్షన్ కనుక మనం దూరం మెయింటైన్ చేస్తే తప్పనిసరిగా మనం ఈ యొక్క మహమ్మారి నుంచి బయటపడగలం ఎందుకంటే నిన్న కానీ ఈ రోజు కానీ మనం పేపర్లో చూస్తే మన ఆంధ్రప్రదేశ్ లో చనిపోయే వాళ్ళ రేటు తగ్గింది తర్వాత ఎవరైతే హాస్పిటల్స్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ అవుతున్నారు ఇక ఇన్ఫెక్షన్ రేట్ కూడా ఇదివరకు 1.5 ఉండేది ఇప్పుడు 1.2 కి వచ్చింది కనుక స్లోగా ఈ కరోనా అనేది తగ్గుముఖం పడుతుంది కనుక మీరందరూ కూడా ఈ నెలాఖరు వరకు ఈ లాక్ డౌన్ వరకు కూడా కోఆపరేట్ చేస్తే ఈ మహమ్మారిని కంపల్సరీగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క మహమ్మారిని ఎదుర్కోవడానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి మరి ముఖ్యంగా ఈ యొక్క తాడికొండ అనేది కరోనా ఫ్రీ జోన్ గా మీరందరూ కూడా కాపాడుకుంటారని మీ అందరూ కూడా నేను ఇక్కడ నా జన్మభూమి లోకల్ క్యాండిడేట్ అయినందుకు మీరు ఇస్తున్న సపోర్ట్ కి మరొకసారి సలాం మీ అందరికి శుభాష్ ఇంకా మంచిగా మీ యొక్క కార్యకర్తలు మన లీడర్స్ వీళ్ళందరూ కూడా కలిపి అన్న హనుమంతు సో అందరూ కూడా పెద్ద పెట్టిన నాకు ఈ ఊరు వచ్చినప్పుడు ఎవరు తెలియదు చాలా మంది ఎందుకంటే నేను చదువుకుంటూ కార్మికులకి మరి నా చేతులకి నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్.